వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఆరపల్లి స్వర్ణలత గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే పెద్దావటపల్లి వాస్తవ్యులు మరియు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో అష్టేశ్వరాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనతో, దుర్గామాత దీవెనతో శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారి తల్లిగారు క్రీస్తు శేషులు శ్రీమతి కొండేటి కోటేశ్వరమ్మ గారి పదమ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి కొండేటి కోటేశ్వరమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ మరియు ఈరోజు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మరియు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలు అండి. మా ఉదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయతన రాగాలతో ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్పృహతో సదా ఫలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి కొండేటి కోటేశ్వరమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ కొండేటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే శ్రీమతి ఆరపల్లి స్వర్ణలత గారికి, శ్రీ ఆరపల్లి వెంకటేశ్వరరావు గారికి, చిరంజీవి ఆరపల్లి వెంకట హర్షవర్ధన్ గారికి, చిరంజీవి వెంకట సాయి నిశాంత్ గారికి, శ్రీమతి రమణీరావు గారికి, భానుమతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఆరపల్లి స్వర్ణలత గారికి, శ్రీమతి భానుమతి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ అనుభవ. అలాగే శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారికి మరియు శ్రీ వెంకటేశ్వరరావు గారికి, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మిలాన్, అలాగే మలాయి బర్ఫీ, అలాగే వెజ్ బగారా, అలాగే వంకాయ కర్రీ, అలాగే దోసకాయ పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. నువ్వు ఇక్కడ కుక్క రా, మళ్ళీ ఇక్కడ